राष्ट्र नूतन मुख्यमंत्री रेवंत रेड्डी प्रमाण स्वीकारोत्सवा की एलबी स्टेडियम सर्वांग सुंदर मुस्ताबई मध्याह्न गंट नमशाल रेवंत रेड्डी तो गवर्नर तमिलसाई प्रमाण से दीन कोसम दादापू पूर्त्याई ताजा विवरालु प्रतिनिधि रघुवर्धन अंदिस्तारु తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది ఇటీవల ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇప్పటికే ఎల్బి స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇప్పటికే భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు ఎల్బి స్టేడియం చేరుకున్నారు ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భవన్ రెడ్డి గారు ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది యా చాలా హ్యాపీగా ఉంది ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ రోజు కదా అసలైన తెలంగాణ వచ్చింది ఒక్కసారి పౌర సంఘాలకు ప్రజా సంఘాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ పాత్ర చాలా పెద్దది ఇంకా కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి డబుల్ గా మీరందరూ కూడా పౌర సంఘాలు మీరందరూ ఇవాల వెన్ను దన్నుగా మాకుండి నడిపించిండు మేము ఒక రెండే అంశాల మీద ముందుకు వెళ్ళడం జరిగింది గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ అండ్ మేము వస్తే ఏం చేస్తామనే ఒక మంచి హోప్ క్రియేట్ చేయగలం ఆ రెండు విషయాలలో చాలా సక్సెస్ కాగలిగాం పిసీసీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం ముందుకెళ్ళాం కానీ ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి అవబోతున్నారు డెఫినెట్ గా ఇదందరికి కూడా శుభదినం ఒక పండుగ వాతావరణం అయితే ఉంది మీరు చూస్తున్నారు మనం మన ఆకాంక్షల తెలంగాణ ఇవాళ సిద్ధించింది సో డబుల్ బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు వాళ్ళు చేయలేని ఏమైతున్నాయో మనం అందరం కూడా చేసి తీరాలి ఇదే జరగాలి అని అందరం కోరుకుంటా ఉన్నాం ఇవాళైతే ఒక అమ్మాయి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మనం చూస్తా ఉన్నాం అట్లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వానికి కనబడలేదు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కి అదొక దౌర్భాగ్యమైన పరిస్థితి నిజంగా కూడా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ అమ్మాయితోనే ఒక ఒక నాంది కాబోతుంది సో అమ్మాయికి ఉద్యోగం ఇవ్వబోతున్నాం ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో మనం అనుకునే కూడా ఆ రోజు ఈ రోజు సంతకం పెట్టబోతా ఉన్నారు మహిళలకైతే విద్యార్థులకైతే ఉద్యోగస్తులకు అందరికీ కూడా మంచి జరగబోతా ఉంది ఒక హోప్తో వచ్చినాం ఇవాళ డెఫినెట్ గా ఆశయాల సాధన దిశగా రేవంత్ రెడ్డి గారు ముందుంటారు రేవంత్ రెడ్డి గారు వెనకాల మన ముఖ్యమంత్రి వెనకాల మేమందరం ఉంటాం సైనికులమై పనిచేస్తాం పిసిసి అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు ముఖ్యమంత్రి పదవి సహజంగానే ఎంతో మంది ఆశిస్తుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి కళ నెరవేరింది రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి గురించి మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ఒక్కరి కళనే కాదు ఇది రాష్ట్రం యావత్తు అందరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి కళ కూడా ఇది అందరు కూడా కలగన్నారు మన కళ ఈ రోజు సాకారమైంది ఆ దిశగా అడుగులు వేసుకుంటున్నాం అందరూ కూడా సోదరుడు రేవంత్ రెడ్డి గారికి మంచి జరగాలని ఆయన మనం అనుకున్నవన్నీ కూడా ఆయన సాధించాలని అందరూ కూడా ఆశీర్వదించిండ్రు అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు పెద్దలందరూ దీవెనతో ఇవాళ చిన్నవాళ్ళందరు ఆ విషస్ తోని ముందుకెళ్తా ఉన్నాడు చాలా బాగుంది కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం ఆరు గ్యారంటీలు కావచ్చు ఉద్యోగ నియామకాలు కావచ్చు ఈ రెండు అంశాలను పదే పదే ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ వస్తున్నారు అదే విషయాన్ని చెప్పారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రెండింటికి సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు డెఫినెట్ గా మంచి ఉంటది ఉద్యోగాలు అవునన్నా కాదన్నా ఇవాళ 30-40 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళే కదా మమ్మల్ని ముందుంచి ఇవాళ నడిపించింది ముందు ఉండి సో వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నాం ఇద్దామని ఆ రోజు నుంచి 2014 మేనిఫెస్టోలో పెట్టిండు 2018 మేనిఫెస్టోలో పెట్టిండు కేసీఆర్ సో అవి చేయలేదు ఇప్పుడు ఆ 2 లక్షలే కాదు మేము ఇస్తా అన్న ఇంకా కూడా ఉపాధి అవకాశాలు చాలా వరకు కల్పించాల్సి ఉంటది సో రేవంత్ అన్న గారు చెప్పిండు ఇండస్ట్రియల్ సెక్టర్ బలోపేతం చేస్తామని ఎస్ఎంఎస్ఈ లోన్స్ గానో ఎంఎస్ఎంఈ సెక్టర్ గానో మంచిగా ముందుకు తీసుకెళ్లి వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి వాళ్ళందరికీ చెప్పినట్టుగా మన బంగారు తెలంగాణ ఆయన చేయలేదు మనం సాధించుకోవాలి సో ఆ పదాలు వాడడానికి కూడా మాకు బాధ అవుతుంది ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా ముందున్నాం సో గడిచిన జీవితం అంతా కూడా ప్రతిపక్ష పార్టీలనే ఉన్న హోదాలనే ఉన్నాం మేమంతా సో ప్రజల యోగక్షేమాల గురించి ప్రజల కష్ట నష్టాల గురించి అందరికి కూడా మాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుందని కించిత్ ముందుకు పోతా ఉన్నాము డెఫినెట్ గా ఆకాంక్షల తెలంగాణ ఈ రోజు సాధ్యమే మంత్రివర్గం ముఖ్యమంత్రి గారితో పాటు మరొక 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇప్పటికే చాలా పేర్లు బయటకు వచ్చాయి దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు కాంగ్రెస్ అంటే మేబీ మొత్తం మంది కూడా చేయొచ్చు మాకైతే అట్లా ఉంది అందరిని చూడాలి ఒక వేదిక మీద అందరిని ఒకటేసారి చూడాలి వీళ్ళందరూ కూడా చూసి ఒక హోప్ వస్తుంది అబ్బా వీళ్ళందరూ కదా రేపు భవిష్యత్తు వాళ్ళందరూ తలరాతలు మార్చాలన్నా తీర్చాలన్నా ఏం చేయాలన్నా సో చాలా హోప్తో ఉన్నాము 10 అయినా జరగచ్చు 11 ఏదైతే తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ డైరెక్ట్ సెక్రటేరియటే పోతా ఉన్నారు ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు సో తర్వాత మిగతా వాళ్ళందరికీ వస్తాయి మహిళా నేతగా ఉన్నారు గృహలక్ష్మి అనుకోవచ్చు ఇదే కార్యక్రమం మహిళలను ఉద్దేశించుకుని ఎన్నో పథకాలు ఆరు గ్యారంటీలు కావచ్చు హామీలు ఇచ్చారు ఈ మహిళలకు సంబంధించి రాష్ట్ర మహిళా లోకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు అమలు కొడతాయి మీరు అనుకుంటున్నారు
निजंगा महिला आर्थिकंगा सामाजिकंगा राजकीयंगा बागुपड्ड रोजे आ महिला महिला साधिकारत साधिंचिनट्टु अनि मेमु चेप्ता उन्नाम सो अंदरू कूडा ऊकदंपुडु उपन्यासालु महिलाके एदो चेस्ता उन्नारु कानी सोनिया गांधी गारु प्रियांका गांधी गारु आलोचिंचि चाला रोजुलुगा ई एक्सरसाइज चेसि महिलालकु पेद्दपीट वेयडं जरिगिंदि मीरु चूडंडि 2500 अंटे आ महिला फ्यामिलीनि चक्कगा तीर्चिदिद्दुकुंटदि तर्वात इल्लु लेनि वाळ्ळकि इल्ल स्थलालु गानि लेकपोते पैसलु इच्चि इल्लु कट्टेयडं गानि जरुगुता उंदि अंटे गृहान्नि नडुपुकोवडतदि ओक आ इंट्ल भर्त मगवाडु फेल अयिना सरे आड मनिषि पिल्लल्नि दिद्दुकुंटदि मन इन जरूरत 200 यूनिट वरू करे फ्री अल्ले इवा आरटीसी बस प्रयाणम चूसरा महिला निजा ट्रांसपोर्ट की गाने देन गाने इबंधी पड़ा अंदर 10 रूपये 20 रूपये कोसम भर्त चेजा पड़गे पैस्थिंद उड़कूदी वाले एक्कड़कोवच्छ वाले सवत पनल चुके डिप చేసుకోవచ్చు అంటే డిపెండెన్సీ తగ్గించుకోవడం అన్నమాట దీని ఇండిపెండెంట్ గా ఒక మహిళ ఉండొచ్చు పిల్లల్ని కూడా ఏమంటారు ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళగని చదువుకోగలుగుతది అదే బస్సులో వెళ్లి ఉద్యోగం చేసుకోగలుగుతది పెన్షన్ ఆఫీస్ కి వెళ్తారు వృద్ధులు పెన్షన్ తెచ్చుకోవాలి అన్ని కూడా సో ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ దిశగా కూడా ఇవాల అడుగుడే జరిగింది పక్క రాష్ట్రాల కర్ణాటకలో చేసినాము అదే ఇక్కడ వర్క్ అవుట్ చేయబోతున్నాం ఇవాల అన్నిటి మీద సంతకం పెట్టబోతా ఉన్నారు 100 రోజుల్లో అన్ని అమలు పరిచే దిశగా పని చేస్తామని కూడా చెప్పినాం వేదికపై చూస్తే తెలంగాణలో ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారం అంటారు ప్రజాప్రభుత్వం అంటే ఏంటి దీని ప్రధానంగా ఏం చెప్పదలుచుకుంది దీని ద్వారా మీరు అంటే అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అక్కడ కవులు కళాకారులు మనం చెప్పిన విందాక సబ్బండ వర్ణాలంద ఉద్యమకారులు అందరూ వాళ్ళ ఆకాంక్ష మేరకు వాళ్ళ ఉద్యమకారులందర్ని పిలిచి కూడా సన్మానం చేయబోతున్నారు అంటే వాళ్ళు కదా భాగస్వామి నిజంగా వాళ్ళు కదా చనిపోయింది ఆ రోజు ఎక్కడైతే ఆయన పెట్రోల్ పోసుకొని ఆ రోజు ఈ రోజు అమరుడు శ్రీకాంతాచారి చెప్పినాం కదా వర్ధంతి రోజే మనం ఆ రోజు వచ్చింది కౌంటింగ్ రిజల్ట్ కూడా అంటే ఆయనకు నివాళులు అర్పిస్తారు ఇప్పుడు అంటే ఒక మనం నిజంగా చెప్తున్నాము వాళ్ళు ఎంత మోసం అంటే ఒక అమరుల అనే దాన్ని పక్కనే వడేసిండు పదాన్ని పదే పదే మేమందరం అడిగినప్పుడు అమరులకు ఒక స్థూపం కడతామని అది కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి ఇవాల అక్కడ పెట్టిను అయినా సరే మేము మొన్న కూడా రాష్ట్ర మనకు అనుకున్న తెలంగాణ వచ్చిందని 3వ తారీఖు నాడు మేము గన్పార దగ్గరికి పోయినాం కానీ దాన్ని ఇంకా కూడా మేము అనుకుంటలేము సో రేపు అక్కడ కూడా వెళ్ళాలి అమరులకు అందరికి కూడా ఘనంగా నివాళులు అర్పించాలి వాళ్ళందరినీ కూడా గుర్తించాలి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అదే మా ఇవాల నిజంగా మెయిన్ ఎజెండా थैंक यू మోహన్ రెడ్డి గారు ఇది కాంగ్రెస్ నేతలు ఇవాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఒక పండుగగా జరుపుకుంటున్నారు గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఇవాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడతారనడంలో ఒక ఉత్సవంగా జరుపుకుంటారు ఇప్పటికే ఎల్బీ స్టేడియం చూసుకుంటే దాదాపుగా ఆ కుర్చీలనే నిండిపోయాయని చెప్పుకోవచ్చు దాదాపు 30,000 మంది కోసం ఏర్పాట్లు చేశారు 30,000 మందితో పాటు బయట కూడా ఉండే చూసేలా ఎల్ఈడి తెరలను కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరొక 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పును చేశారు కాంగ్రెస్ పార్టీ అతిరేక మహారథులు అగ్రనేతలు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకారు దీంతో పాటు మేధావులు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కావచ్చు వీరందరూ కూడా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకారున్నారు సరిగ్గా మధ్యాహ్నం 1:04 రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఓవర్ టు స్టూడియో ధన్యవాదాలు రఘువర్ధన్